హాయోర్స్ వెల్కమ్ టు ది లియో పాపం అని అనాలా లేకపోతే పనైపోయింది అని అనాలా ఎందుకని చెప్తున్నానంటే మాధవ్ గారి విషయాన్ని ఒక్కసారి మనం కొన్ని పార్ట్స్గా బ్రేక్ చేసి విశ్లేషిద్దాం ముందుగా ఆయన వీడియో దొరికేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది పొద్దు పొద్దున్నే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో మనం చూస్తే ఇక్కడ రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది టీడీపీ నేతల్ని కమ్మ సామాజిక వర్గాన్ని దూషిస్తూ ఇది ఫేక్ చేశారు అది నా వీడియో కాదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆయన మాటలు ఖచ్చితంగా ఇక్కడ ఒకటి అయితే మనం అంగీకరించాలి ఏంటంటే ఎవరైనా తప్పు చేసి దొరికేస్తే ఆ హోదా పదవికి అగౌరవం వస్తుంది అనుకున్న క్రమంలో ఖచ్చితంగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు సో ఈయన తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆయన వచ్చి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు సో ఇది మనం స్పష్టంగా చూసాం అయితే ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు వాస్తవమా కాదా అనేది ఈరోజు మనం విశ్లేషించుకోవాలి ఎందుకంటే మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ ఒకసారి చూసుకుంటే అక్కడ కమ్మ సామాజిక వర్గంతో మాధవ్కి ఎలాంటి గొడవలు లేవు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వారు మాధవ్ మీద దాడి చేసిన దాఖలాలు లేవు ఇక్కడ మాధవ్కి ఏదైనా ఎంపీ కాంపిటీషన్లో ఎవరైనా కమ్మ సామాజిక వర్గం వారు వస్తున్నారంటే అది కూడా లేదు ఆ పోనీ తన కురబ సామాజిక వర్గానికి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి గొడవ ఉందంటే లేదు బోత్ ఆర్ వెరీ క్లోజు సో ఇలాంటి సమయంలో మాధవ్ బయటకు వచ్చి ఎందుకు ఏబి అన్న రాధాకృష్ణ గారిని వీళ్ళని కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టాడంటే ఇక్కడ సింపుల్ వైసీపీ ఎజెండా ఇక్కడ వైసీపీ ఎజెండా చూడగలిగితే ముందు నుండి అని ఏబిఎన్ రాధాకృష్ణ గారిని రామోజీరావు కానీ టీవీ ఫైవ్ని చంద్రబాబు నాయుడిని ఇలా పది మందిని కలుపుకుని ఒక ఐదుగురిని పేరు చెప్పి ఇలాగా వైసీపీ ఒక కుట్ర అనేది ముందు నుంచి స్టార్ట్ చేసింది అదే అందరికీ చెప్తుంది అంటే జగన్ మంచి చేస్తున్నా వాళ్ళు చెడు చూపిస్తున్నారని చెప్పి ముందు నుంచి ఇదే ఎజెండాతో వెళ్తున్నారు కావాలంటే మీరు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ ఒకసారి చర్చించుకుంటే ఒకసారి చూస్తే విశ్లేషించుకుంటే మీకు అర్థమైపోద్ది ఆయన చెప్పిన మాట కంప్లీట్లీ వింటే ఏదో టైంలో ఈ మాట తీసుకొస్తాడు అంటే తన మంచోళ్ళలాగా వీళ్ళందరూ తప్పు చిత్రీకరిస్తున్న వ్యక్తుల్లాగా వీళ్ళని తప్పుడు వ్యక్తుల్లాగా చూపించే ప్రయత్నం వైసీపీ క్లియర్ కట్గా చేస్తుంది సో అదే స్క్రిప్ట్ మాధవ్కి ఇవ్వడం జరిగింది ఈ వీడియో దొరికేసిన తర్వాత సో ఆ స్క్రిప్ట్ పాపం మాధవ్ తెలియక మాధవ్ బయటకు వచ్చి యథావిధిగానే రామోజీరావుని వెళ్ళని నా వీడియో మీరు ప్రచారం చేస్తారు అంటున్నారు ఇక్కడ వాస్తవం ఏంటంటే మాధవ్ గారు మీ వీడియో కాదు నా వీడియో దొరికినా అదే చేస్తారు మీ మీది నాదే కాదు ఎంత పెద్ద వ్యక్తి వీడియో అలా బయటకు వచ్చినా ఇలా టీవీ ఛానల్స్ చేయక్కర్లేదు సోషల్ మీడియా చేసేస్తారు యూత్ ఇప్పుడు మీరు దొరికేసిన వీడియో ఏదైతే ఉందో అది ఫేక్ అని మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు ఇప్పటికీ మీరు కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మరి మీరు బయటకు వచ్చేసి వాళ్ళు చేసిన కుట్రలాగా వీళ్ళు చేసిన కుట్రలాగా మీరు ఎలా చెప్పేశారు అంటే మీరు అక్కడ పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ని అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు సో ఇక్కడ క్లియర్ మాధవ్ తప్పు చేశాడా లేదా అనేదా అని మళ్ళీ నేను చెప్తున్నాను ఇంకా రిజల్ట్ బయటికి రాలేదు కాబట్టి పక్కన పెట్టేస్తే మాధవ్కి పైనుంచి వచ్చిన స్క్రిప్ట్నే మాధవ్ చదివాడు సో ఇక్కడ మనం ఇంకో విషయాన్ని పరిగణలోకి తీసుకునే సమయంలో ఒక్కసారి మీరు అందరూ చూడండి తర్వాత మాధవ్ని డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ నేతలు చాలా తక్కువ మంది వచ్చారు బయటికి వాస్తవంగా చాలా చాలా తక్కువ ఎందుకంటున్నానంటే మీరు గతంలో చూడండి ఏ ఇన్సిడెంట్ జరగకపోయినా దాన్ని ఒక పెద్దగా చిత్రీకరించేసి ఒక పది మంది వచ్చేసి మోకమ్మడిక ఆలయాల్లో కాదు ఎవరో బీ గ్రేడ్ కార్యకర్తలను కూడా తీసుకొచ్చేసి మాట్లాడించేసిన వైసీపీ ఈరోజు మాధవ్ విషయంలో మాత్రం ఇద్దరు ముగ్గురు నేతలే బయటకు వచ్చి ఇంకా ఫారెన్సిక్ అధికారులు అన్ని కోణాల్లో చూస్తున్నారంటూ వివిధ హాస్యాస్పదమైన కామెంట్స్ అయితే చేశారు సో అక్కడ కూడా మాధవ్ని ప్రాపర్గా డిఫెండ్ చేయలేదు ఏదో పైకి వచ్చి మాధవ్ని రక్షిస్తున్నాం మేము రక్షిస్తాం అనే ఒక కోణాన్ని జనరేట్ చేశారు కానీ అక్కడ ప్రాపర్గా అయితే డిఫెండ్ చేయలేదు సో ఇక్కడ మాధవ్కి పార్టీ సైడ్ నుంచి సరైన ప్రోత్సాహం అయితే రాలేదు సో మీ అందరూ అనుకోవచ్చు మాధవ్ని మరి ప్రోత్సాహం నేను ఇటీవల మళ్ళీ పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి అది ఫేక్ అని చెప్పారు కదా అనుకుంటారు పోలీసు వారు పెట్టిన ప్రెస్ మీట్ని ఒకసారి మనం చూస్తే మాలోనే డిఫెండ్ చేయలేదు ఒరిజినల్ వీడియో మనకు దొరకలేదు మాకు ఒరిజినల్ వీడియో దొరికిన తర్వాత మేము వాస్తవం ఏంటో ఒకసారి మేము అప్పుడు చర్చించి మేము బయట పెడతాం ఇప్పటిదాకా ఫారెన్సిక్ కానీ ఎలాంటి వీడియో సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయలేకపోయాం ఎందుకంటే ఆ వీడియోకున్న క్వాలిటీ సరిపోదు మేము దాన్ని ఒకసారి అది ఫేకా ట్రూ అని తెలుసుకోవాలంటే కుదరదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఈ ఒక్క పోలీసు వారి ప్రెస్ మీట్ ఇంకా కంప్లీట్ అవ్వలే పోనీ అయింది అనుకుందాం ఈలోపు మాధవ్ గారు వెంటనే బయటకు వచ్చేసారు మళ్ళీ వచ్చేసి చూసారా అని చెప్పి మళ్ళీ యథావిధిగానే నా కొడక ఆడు కొడక అంటూ రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిట్టడం మొదలు పెట్టేశాడు మాధవ్ ఇక్కడ మాధవ్ గారికి మళ్ళీ పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది చూస్తే మాధవ్ గారికి ఇంకా అర్థం కాలే మేము ఫేక్ అని అనౌన్స్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా తిట్టాయని అని పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది పాపం ఇక్కడ పోలీసు వారు ఏం చెప్పారు అది ఫేక్ ఒరిజినల్ ఇంకా తేల్చాల్సిన అవసరం ఉంది సో నువ్వేం కంగారు పడక్కర్లేదు ఒరిజినల్ వచ్చాక మేము చేసి చెప్తామని చెప్పి పోలీసు వారు చెప్పారు అంటే ఇక్కడ పోలీసులు అది ఫేక్ అని ఇంకా తేవల్చలే కానీ మాధవ్కి మాత్రం ఫేక్ అని మేము అనౌన్స్ చేస్తున్నాం నువ్వేం కంగారు పడి గెలిపోయి నువ్వు మాట్లాడే అని చెప్పారు పాపం మాధవ్ తెలియక వాస్తవంగా బయటకు వచ్చేసి యధావిధిగానే మళ్ళీ దూషించడం మొదలుపెట్టాడు ఇక్కడ ఇంకో కోణం మనం చూడగలిగితే మాధవ్ మామూలుగా ఇచ్చిన స్క్రిప్ట్లను అయితే ప్రెస్ మీట్లు పెట్టి చదువుతున్నాడు బూతులు తేడుతున్నాడు కానీ ఇంకొక సైడ్ నుంచి ఏదైతే వైసీపీ మీడియాలు ఉన్నాయో మనం ఓపెన్గా చూడాల్సి వస్తే టీవీ నైన్ ఎన్టీవీ ఈరోజు ఓపెన్గా వేశారు ఏంటి కమ్మ వేసేసి కురబ అంట అంటే రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేసే ప్రయత్నం ఈరోజు వైసీపీ శ్రేణుల దగ్గర నుంచే మొదలైంది అంటే వైసీపీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వాళ్ళు ఎందుకు వేస్తారు అది సో మాధవ్ కూడా తెలీదు ఇప్పుడు కురబకి కమ్మకే గొడవ పెట్టాలనే విషయం మాధవ్ కూడా తెలీదు ఇది వైసీపీ వారు ప్రీ ప్లాన్గా మాధవ్కి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇంకో ఎజెండాని నడిపాడు ఏంటి ఈ యొక్క మాధవ్ చేసిన తప్పో ఒప్పో ఒకసారి మనం పక్కన పెడితే ఈ యొక్క విషయాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసి బీసీ ఎస్ఎస్ కమ్మ అంటే కురబా కుర్రబాబెస్ఎస్ కమ్మాక ఇది చిత్రీకరించేసి మాధవ్కి కులస్తులకి ఇంకో కులస్తులకి అదే కమ్మ కులస్తులకి గొడవలు పెట్టే ప్రయత్నం అయితే మళ్ళీ చేసేసారు ఇక్కడ ఎంత దౌర్భాగ్యం ఒకసారి మనందరం చూడాలి మాలోకి ఏం తెలియకుండానే ఇప్పుడు ఇంకో కుట్ర కుల కుట్రా వైసీపీ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించింది సో అది కూడా ఫెయిల్ అయింది ఆ కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చాలా వయసు మైండ్లో మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి వారు బయటకు వచ్చి మే మాకు కమ్మవారికి చాలా ఆప్యాయ అనురాగ సంబంధాలు ఉన్నాయి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కమ్మవారితో మేము గొడవ పెట్టుకోం అసలు మాకు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవని స్పష్టంగా రాసి చెప్పారు మాధవ్ చేసిన తప్పును కూడా మేము సమర్థించమని కూడా వాళ్ళు కర్రాకండిగా చెప్పడం జరిగింది సో ఇక్కడ చాలా స్పష్టం మీరు కుల గొడవలు పెడదాం అనుకున్నా ఈరోజు కుదరలేదు సో ఈ అన్ని డాట్స్ ఒకసారి మనం కలిపి చూసుకున్న సమయంలో మాధవ్కి ఏం తెలియదు కానీ మాధవ్ తప్పు చేసాడా లేదా అనేదాన్ని ఒకసారి మళ్ళీ మనం పక్కన పెడదాం కానీ మిగిలిన రాజకీయం అంతా వైసీపీ నడిపించేసింది ఎవరినైతే వీళ్ళు తిట్టాలనుకున్నారో వాళ్ళని తిట్టిచ్చేసింది మా నోడి నోటితో సో వెరసి ఈరోజు మాధవ్ పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో మాధవ్కి పొద్దున ఎంపీ సీట్ ఇస్తారా నేను ఓపెన్గా అడుగుతున్నా ఈరోజు వైసీపీ శ్రీని రేపు మాధవకి ఎంపీ సీట్ ఇస్తారా ఎవరా ఎంపీ సీట్ ఇవ్వని క్రమంలో మాధవ్ పరిస్థితి ఏంటి పోలీసు గతంలో పోలీసు ఉద్యోగం ఏదైతే చేసుకున్నాడో అది మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కదా సో పోనీ రేపొద్దున అడిషనల్గా ఎమ్మెల్యే సీట్ అని ఇస్తారా అది కూడా ఎవరు కదా పోనీ ఇవ్వని క్రమంలో మాధవ్ సైడ్ నుంచి ఏం చేయగలుగుతారు ఎవరైనా వెళ్ళి మా ఎందుకు ఇవ్వట్లేదు అని నీ కులపటోళ్ళు అయినటువంటి ఏ కులపటోళ్ళు అయినా వెళ్ళి ఇదిగో మా మాధవ్కి ఎందుకు ఎవరు అని అడుగుతారా అడగలేరు కదా ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఈరోజు ఆ తప్పు ఒప్ప సార్ మనం మళ్ళీ పక్కన పెడితే ఈరోజు బహిరంగంగా దొరికేసి ఈరోజు అంత డిఫేమ్ అయిపోయింది సో రేపొద్ద నీకు సీట్ ఇవ్వరు సో నిన్ను స్పష్టంగా ఇక్కడ ఒకసారి మనం చూడగలిగితే మాధవ్ వీడియో విడుదల చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు నేను ఇందాకే స్పష్టంగా చెప్పా మాధవ్కి ఎవరు కాంపిటీషన్ అంటే అక్కడ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులతో మాధవ్కి తరచూ గొడవలు జరుగుతున్నాయన్న విషయం వాస్తవం అయితే ఆ గొడవల్లో భాగంగా మాధవ్ వీడియో రికార్డ్ చేయించింది వారే వారే బయటికి విడుదల చేశారు విడుదల చేయడమే కాదు ఈరోజు విడదల చేసిన అనంతరం మనం చూడగలిగితే దాన్ని మరి ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం అయినా ఏదైనా ఎవరైనా ఒక పార్టీ సైడ్ నుంచి తప్పొస్తే అది వేలైతే చూపిస్తారు దాన్ని ఎన్నో లోపలి తీసి దాచి లేకపోతే మీ మంచోడుగు రాను అని ఎందుకు చెప్తారు చెప్పరు కదా రాజకీయం ఇది సో ఆటోమేటిక్గా అందరూ ప్రచారం చేశారు ఇక్కడ పక్కాగా మాధవ్ అనేవాడు చిక్కుకున్నాడు ఇక్కడ మాధవ్ తప్పు చేశాడంటే నా ఉద్దేశ ప్రకారం మాధవ్ తప్పు చేయలే మాధవ్ ఇన్సైడెడ్గా ఏదో చేసుకున్నాడు ఎవరితోనో ఎఫర్ పెట్టుకున్నాడు మందు కొంటే ఎఫ్ఐర్లు కానీ బహిరంగ ఆ వీడియో బయటికి రావడం ఈరోజు పెద్ద చర్చనీయాంశంగా మారింది సో ఆ వీడియో ఎవరు తెచ్చారు అనేది ఒకసారి మాధవే పరిశీలించుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకంటే మాధవ్కి అక్కడ ఏ వర్గంతో గొడవ ఉందో వారే ఈరోజు బయటకు వదిలేరు అక్కడ మాధవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఈరోజు మా నేత మీదకి ఎక్కువ కూర్చుంటున్నాడేంటి ఈరోజు ఎంపీ అయిపోయి అని కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇరికించారో కూడా ఒకసారి మాధవ్ ఆలోచించుకోవాలి లేని క్రమంలో నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడే కొద్దీ ఈరోజు నీ యొక్క నీమే నీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉండే కొద్ది తగ్గిపోతారు కానీ పెరగరు ఈరోజు ప్రతిపక్షాలని అండగా నువ్వు మార్చుకోవాలి ఈరోజు జరిగిన కుట్ర నువ్వు బయటకు తీసుకువచ్చి చెప్పాలి చెప్పిన క్రమంలోనే ప్రతిపక్షాలు నీకు అండగా నిలబడతాయి అంతేగాని నువ్వు ఈరోజు ఇంకా ఇంకా బూతులు తిట్టి నువ్వు ఇంకా 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 చివరికి ఏమవుతావు అంటే ఎంపీ పెన్షన్ తీసుకుని నీ జీవితకాలం గడపాల్సిన పరిస్థితికి దిగజారిపోతావు ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా పది కోట్లకి నీ మీద పరువు దస్త దావా చేశాడు ఎందుకంటే నీ నోటు దొల వల్ల ఈరోజు మీ నోటుదో ఏమవుద్ది రేపొద్దన ఏమవుద్ది పది కోట్లు కట్టాల్సి వస్తే ఏం చేస్తావు నీ ఆస్తులన్నీ అమ్మి కట్టేవి అనుకుందాం ఏంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక్కడ మనం అందరూ చూస్తే ప్రజలారా ఇక్కడ మాధవ విషయమే కాదు పృథ్వీరాజ్ విషయంలో కూడా అలాగే జరిగింది అంబటి రాంబాబు విషయంలో అలాగే జరిగింది అవంతి శ్రీనివాస్ విషయంలో కూడా అలాగే జరిగింది ఎందుకని చెప్తున్నానంటే ఇలా ముగ్గురు విషయంలో కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి లోకల్గా ఉన్న వర్గ వైర్యాలు ఎవరితో అయితే ఉందో వారే బయట పెట్టేశారు వాళ్ళ వీడియోల్ని ఇలా వీడియోలో కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ బయటపెట్టింది ఎళ్ళే సొంత పార్టీలో ఒకరికొక పడగబెట్టేయారు ఈరోజు మీరందరూ కలిసి ఈరోజు మన రాష్ట్ర ఖ్యాతిని ఎక్కడికి తీసుకెళ్లారనేదాన్ని ఒకసారి మనం చూసుకోవాలి ఇక్కడ కంప్లీట్లీ మీరు మీరు కొట్టుకుని మన రాష్ట్ర పరుగుని చేశారు నేను గతంలో కూడా చెప్పాను ఈరోజు వేరే రాష్ట్రాలు మనల్ని ఏ రకంగా చూస్తాయి ఈ వీడియో బయటకు వచ్చిందంటే మనల్ని ఏ రకంగా ఏ రకంగా ఎజూమ్ చేసుకుంటారు ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి ప్రజల సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చివరిగా మాధవ్ గారిని కంప్లీట్లీ వాడుకుని ఈరోజు వదిలేశారు ఫైనల్ దశలో కూడా అంటే ఇంకా రేపొద్దున ఎంపీసీటీవో కూడా ఎవరైనా నేను అనుకుంటున్నాను సో ఇవ్వని దశలో కూడా ఇంకా ఫైనల్ దశలో కూడా ఒక కులాన్ని తిట్టించి ఒక లేకపోతే ఒక పేపర్ని తిట్టించి ఒక ఛానల్ని తిట్టించి ఈరోజు సునకానందం పొందుతున్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇప్పటికైనా ఈ కుట్రలను ఆపాలి ఎందుకంటే ఒక సామాజిక వర్గం మీద కుట్ర చేసే ప్రయత్నం అనేది చాలా తప్పు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా మనం చూస్తే విష బీజం అంటే వైరస్ వైరస్ అనేదాన్ని ఒకసారి మనం ఇంకా పక్కన పెట్టేసి అనుమానం అనుకుందాం అనుమానం అనేదాన్ని ఒకసారి కనుక మనం బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేసుకోగలిగితే అది పెరుగుద్దే కానీ తరగదు సో ఇలా ఒక సామాజిక వర్గాన్ని ప్రతిసారి దొంగ 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 దూసు అని చెప్తే వాస్తవానికి మీ అందరు మైండ్ సెట్లో కలగలుతుంది రేపు వీళ్ళ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా మీరు వాళ్ళ మీద నెగిటివిటీ పెంచుకుంటారు కానీ పాజిటివిటీ రాదు సో ఇలా ఒక కులాన్ని దోషిగా పెట్టి ఈరోజు మీరు సాగిస్తున్న రాజకీయం ఒక కులాన్ని అంటే ఒక అడ్వాన్స్డ్ కమ్యూనిటీ అది ఆ అడ్వాన్స్డ్ కమ్యూనిటీని కూడా ఈరోజు నాశనం చేసేసే క్రమంలో మీరు ఉన్నారంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ కమ్యూనిటీ వారే ఏం చేశారు ఈరోజు రాష్ట్రానికి అనేదాన్ని ఒకసారి మీరు అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజల ఈరోజు పరిశ్రమ ఎలా వచ్చింది ఈరోజు ఒక ఐటీ ఇండస్ట్రీ ఎలా వచ్చింది ఈరోజు డెవలప్మెంట్ అనేది ఏ కులం ఆధ్వర్యంలో జరిగింది అనే దాన్ని కూడా అందరూ గ్రహిస్తున్నారు సో మీరు కూడా ప్రజలారు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల ఈరోజు రాష్ట్రానికి కొరిగింది ఏంటి ఈరోజు విపరీతంగా కోటానికి కోట్ల సొమ్మి ఈరోజు నష్టపోయాం తప్ప ఈరోజు లాభం ఏం లేదు వేరే రాష్ట్రాలు లాభపడుతున్నాయి కానీ మనం నష్టపోతున్నాం వలసవాదం పెరిగిపోయింది అభివృద్ధి లేదు ట్యాక్స్లు పెరిగిపోతున్నాయి ఇష్టాసారంగా రేట్లు పెంచేస్తున్నారు ఏం సాధించాం దాన్ని ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా సో మీరందరూ బాగుండాలి అందులో మన రాష్ట్రం కూడా ఉండాలనేదే నా తాపత్రయంగా భావించి ఈరోజు నేను మీకు ఈరోజు మాధవ్ యొక్క విషయాన్ని ఈరోజు స్పష్టంగా వివరించడం జరిగింది మీ శ్రీ అభిలాషి సుబ్బు